మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మీ ఆదరణ ఆప్యాయాలతో నన్ను ఓదార్చడానికి వచ్చిన మిత్రులరా, సోదరులరా, అక్కలరా, చెల్లెళ్ళరా, మీ అందరి ఆదరణ అభిమానానికి రెండు చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజనలు తెలుపుకుంటున్నాను. పుట్టెడు దుఃఖములో ఉన్నా గత 22 రోజులుగా మీ ఆదరణ చూపారు, మీ అభిమానాన్ని చూపారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ఓదార్పుని ఇచ్చారు. ఈ ఓదార్పుకు మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పావురాల కొండకు పోయాను. పావురాల గుట్టలో నాన్న చనిపోయిన ప్రదేశాన్ని చూశాను. పావురాల కొండ పేరు తలుచుకున్నప్పుడల్లా మన ప్రియతమ నాయకుడు నాన్న గుర్తుకొస్తాడు. ఆ హెలికాప్టర్లో ఆ రోజు పోకపోయినా బాగుండేది అని అనిపించింది. ఆ ప్రయాణం వాయిదా పడుంటే బాగుండేది అని అనిపించింది. అసలు ఇదంతా ఒక పెద్ద పీడకలగా జరిగి ఉంటే ఎంత ఆనందంగా ఉండేదని అనిపించింది. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇక లేరు మనకు. కానీ మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఆ గొప్ప నాయకుడు మనందరి జీవితాలను ప్రభావితం చేశారు. ఆ జీవితాలు ప్రభావితం చేశారు కాబట్టే నాన్న చనిపోయిన మరుక్షణమే లక్షలాది చేతులు ఆప్యాయతతో అభిమానముతో నన్ను నా కుటుంబాన్ని ఓదార్చారు. మేముండాం నీతో, మా కుటుంబంలో నువ్వు ఒకరివి, భయపడకు నేనుండాను మీ అందరితో.
అని మీరంతా ఈ ఆదరణ అభిమానాన్ని చూపించారు కాబట్టే ఈరోజు ఈ మైకు పట్టుకొని మీ అందరికీ కూడా మరొక్కసారి ఈ ఆదరణ అభిమానంతో మీరిచ్చిన కొండంత బలంతో ఈరోజు నమస్సుమాంజనలు మరొక్కసారి జరుపుకుంటున్నాను. నాన్న చనిపోలేదు, మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు. మీ అందరి చిరునవ్వులో తానున్నాడు. నాకనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇన్ని లక్షల మంది ఓదారుస్తున్నారు నన్ను వచ్చి, బహుశా నానే మీ అందరిలో నుంచి అధైర్యపడకు అని చెప్తున్నట్టుగా ఉంది నాకు. మీ ఆదరణ, మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు. తను మన కళ్ళ ముందరనే ఉంటాడు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా, మీ అందరిలో ఒకటినైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. తాను కలలు కన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం. బతికున్న రోజుల్లో తాను అనేవాడు, గలగలా పారుతున్న గోదారమ్మను జలజలా పారుతున్న కృష్ణమ్మను కలపాలి, ఈ రెండు నదులు కలిసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి, ప్రతి రైతు మొహాన చిరునవ్వును చూడాలి అని చెప్పి అనేవాడు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ప్రతి నీటి బొట్టు, నేలపై పారే ప్రతి నీటి బొట్టును కూడా ఉపయోగిస్తాం, ప్రతి ఎకరాను కూడా సాగులేక తెస్తాం. నేల మీద పండే ప్రతి గింజతో పేదవాడికి అన్నం పెడదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద పుట్టిన ప్రతి యువకుడు కూడా పెద్ద చదువులు చదువుకునే పరిస్థితి తెద్దాం. అప్పులు పాలు కాకుండా ఉచితంగా చదువుకునే పరిస్థితి తెద్దాం. ప్రతి అక్కను చెల్లిని లక్షాధికారిని చేద్దాం. ప్రతి పైసా కూడా బడుగు వర్గాలకు పెడతాం. అప్పులు పాలు కాకుండా ప్రతి పేదవాడు కూడా పెద్ద ఆసుపత్రికి పోయి అప్పులు పాలు కాకుండా చిరునవ్వుతో తిరిగి వచ్చే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిద్దాం. మన ప్రియతమ నాయకుడు కలలు గన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. ఈ ఆశయాలు బతుకున్నంత వరకు మనలో ప్రతి ఒక్కరూ కూడా ఒక రాజశేఖర రెడ్డి అవుతాడు. ఆశయాని కోసం నడుం బిగించి చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరం ఒక సవ్యసాచి అవుతాము.
ఈ ఆదరణ, ఈ ఆప్యాయతలకు మరొక్కసారి మన దివంగత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మన కళ్ళల్లో చూసుకుంటూ, మీ కళ్ళల్లోని ఆనందాన్ని చూసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణత్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభావేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ఆదరణ, మీ అందరి అభిమానాలకు మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్.